రాజ్యం పోసినటువంటి చంద్రబాబు నాయుడు ముందు నుంచి కూడా ఆయన స్వతహాగా ఏ రోజు కూడా ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేయలేదు ఆయన రాజకీయాలన్నీ కూడా కుట్ర కుతంత్రాలతో వచ్చిన చంద్రబాబు నాయుడు తన మామని వెన్నుపోటు పడిచి తన మామకు చావుకారుడై రాజకీయాలకు వచ్చినోడు చంద్రబాబు నాయుడు తన బావమర్ది హరికృష్ణని రాజకీయంగా పతనం చేసినాడు చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ ని 2014 లో ప్రచారానికి వాడుకొని తన కొడుకు అడ్డమైతాడు అడ్డం వస్తాడు రాజకీయంగా అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ని కూడా తొలగించుకున్నవాడు చంద్రబాబు నాయుడు రాజకీయ తన ఉనికి కోసం కేవలం తన ముఖ్యమంత్రి పదవి కోసం ఎప్పుడైనా ఎవరైనా బలిపశువుని చేస్తాడు చంద్రబాబు నాయుడు అలాంటి రియల్ ఎస్టేట్ నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఎందుకు ఈ మాట అంటున్నామంటే అమరావతిని గత 5 సంవత్సరాలు భ్రమరావతిగా జూయించి గ్రాఫిక్స్ అమరావతిగా జూయించి తన బినామీలని తన రియల్ ఎస్టేట్ ని మరి రోజు రేట్లు పెంచుకోవడానికి ఒక దొంగ పాదయాత్ర చేస్తూ మరి రోజు ఉత్తరాంధ్ర ప్రజలపైన వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు రాష్ట్రంలో ప్రజలందరూ చూశారు మీ ఇద్దరు ఆడినటువంటి డ్రామాలు మీ ఇద్దరు యాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి ప్రజలందరూ చూశారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరి నిజంగా పవన్ కళ్యాణ్ ఈ రోజు గొప్పలు చెప్తున్నాడు నేను ప్యాకేజ్ నాయకుని కాదు ఇలా అంటే ఏదేదో మాట్లాడాడు పవన్ కళ్యాణ్ బీజేపీ తో ఉడిగం చేశాను ఇంకా నా వల్ల కాదంటున్నాడు బీజేపీ తో ఉడిగం చేసినట్టు నువ్వు బీజేపీ తో చేతగాది ఎందుకు అంటున్నావు నీకు అక్కడ ప్యాకేజ్ వర్క్ అవుట్ కాదని ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏదైతే మూడు ప్రాంతాలను అడ్డుకొని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా తన 29 గ్రామాలు రియల్ ఎస్టేట్ ని ఏ విధంగా పెంచుకోవాలని చూస్తున్నాడో దానికి రేట్లు రావాలని పాదయాత్ర చేస్తున్నాడో దానికి ఒత్తాసు పలుకుతూ ఈ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర ఒక బ్రోకర్ లాగా ఒక విలన్ లాగా ఈ రోజు ఆయనకు ఊడియం చేస్తే ఒక బ్రోకర్ లాగా మిగిలిపోతున్నావు అక్కడ ఆ విధంగానే ఈ రోజు నీకు అక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ కోసం ఇంకా ఇలా మాట్లాడితే ప్యాకేజ్ ఎక్కువ వస్తుంది అని చెప్పి ఒక దురుద్దేశంతోనే ఈ రోజు ప్యాకేజ్ కాశపడి చంద్రబాబు నాయుడుతో నువ్వు మిలాఖత్ అయ్యావు రాష్ట్ర ప్రజలందరూ చూశారు మిమ్మల్ని నిన్న ప్యాకేజ్ అంటే ఏదన్నావు అన్న అర్ధ గంటకే నువ్వు నోవెటల్ హోటల్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఆయన ఆలింగనం చేసుకున్నావు అంటే దీని అర్థమేంది మీ ఇద్దరి డ్రామా రాజకీయాలు మరి మీ ఇద్దరి మీరు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఓటుకు నోటు కేసులో తెలంగాణ నదులపెట్టి పారచ్చి ఇక్కడ దాక్కున్నాడు చంద్రబాబు నాయుడు ఇదే చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యం ఇవన్నీ అప్రజాస్వామికంగా నడుచుకోలేదు చంద్రబాబు నాయుడు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఆనందంగా ఉండాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పి పూలే అంబేద్కర్ గాంధీ ఆశయాలని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే ఇవన్నీ వీళ్ళకి కనిపిస్తున్నాయి కనిపించక కాదు కానీ ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన బురద తల్లాలి అడ్డుకోవాలి మరి ఏ విధంగా రాజకీయం లేక రావాలనే ఒక దురుద్దేశంతో కుట్రపూరితంగా వీరిద్దరు కూడా మిలాఖ చేసినటువంటి రాజకీయాలు పవన్ కళ్యాణ్ మాటకు ముందు మాట్లాడతాడు అంబేద్కర్ పూలే సోషలిజం గురించి పవన్ కళ్యాణ్ సోషలిజం గురించి మాట్లాడుతున్నావు సోషలిజం మాటల్లో కాదమ్మా వచ్చేది ప్రజాపంతాలో ప్రజల కోసం పనిచేసినప్పుడే సోషలిస్ట్ అవుతారు ఎవరైనా కానీ నీకు అసలు అది దానికి అర్థం తెలియక బుక్కులు చదివితే కాదు వచ్చేది ప్రజల కోసం ఎప్పుడైతే మనం కష్టపడి పనిచేస్తామో ప్రజల కష్ట సుఖాల్లో భాగమవుతామో అప్పుడు దాని యొక్క అర్థం తెలుస్తుంది పవన్ కళ్యాణ్ ఏదో లక్షల వేల బుక్కులు చదివితే కాదు వచ్చేది